फ्रेंड्स मनम ई वीडियो लो टेट मरियु डीएससी की संबंधी प्रश्न ये विधा समाधान रायालो चुद्दा मुंदुगा पार्ट वन इदी मूडो तरगति की संबंधी मोदटी वीडियो ना पेरु अब्दुल शेख मीकु ई वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडी मी मित्रुलतो शेर चेयंडी मूडव तरगति परिसराल विज्ञानम पाठ्यपुस्तकानि ए पेरु तो रूपोंदिंचारु निकी समाधानम मनम मना परिसरालु प्राथमिक स्थायिलो पिल्ललु परिसराल विज्ञानम एंदुकोसम अभ्यसिंचाली तमा चुट्टू उन्ना परिसराल गुरुंची परिसराल द्वारा परिसराल कोसम अभ्यसिंचाली इदे समाचार आधारंगा मनकु ई प्रश्न मरो रकंगा अडिगे अवकाशम उंदी प्राथमिक स्थायिलो पिल्ललु विज्ञान शास्त्रम अभ्यसिंचेंदुकु कावाल्सिन अंशालो क्रिंदी वाटिलो अयिनदेदी लेदा कानिदेदी अने अंशालनु इच्चि कूडा मनकु ई प्रश्ननु अडिगे अवकाशम उंदी 2011 राष्ट्र विद्या प्रणालिक परिधि पत्रम एससीएफ क्रिंदी वाटिलो वेटी मार्गदर्शकाल प्रकारं रूपोंदिंचारु एनसीएफ 2005 मरियु उचित विद्या हक्कु चट्टं 2009 प्रश्न मरो रकंगा एससीएफ 2011 प्रकारं 11 रूपकल्पनलो क्रिंदी वाटिलो वेटी मार्गदर्शकालनु परिगणनलोकि तीसुकुन्नारु उदाहरणकु ए एनसीएफ 2005 बी उचित विद्या हक्कु चट्टं 2009 अनि इच्चिन तर्वात 1 ए 2 बी 3 ए मरियु बी 4 पैवेदी कादु इलांटि ఆప్షన్స్ ను ఇచ్చి కూడా మనకు ప్రశ్నను రూపొందించే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి ఎస్సిఎఫ్ యొక్క పూర్తి రూపం స్టేట్ కరికులం ఫ్రేమ్‌వర్క్ అదే విధంగా ఎన్సిఎఫ్ యొక్క పూర్తి రూపం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ మనకు ఇటువంటి అబ్రివేషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇవి ఏ సంవత్సరంలో రూపొందించారు అనే ఆ ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది ఉదాహరణకు ఎస్సిఎఫ్ ఏ సంవత్సరంలో రూపొందించారు 2005 2009 2011 2012 ఈ విధమైనటువంటి ఆప్షన్స్ కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా వీటిని జతపరచమని కూడా అడగవచ్చు ఒక సైడు ఎన్సిఎఫ్ ఎస్సిఎఫ్ జాతి ఉచిత విద్యా హక్కు చట్టం ఇచ్చి మరొక వైపు వాటి యొక్క ఆప్షన్స్ ఇచ్చి 1A 2B ఈ విధంగా కూడా ఆ ప్రశ్నలో కాఠిన్యాన్ని పెంచడానికి ఆ విధంగా అడిగే అవకాశం కూడా ఉంది మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం ఎన్ని ఇతివృత్తాలతో రూపొందించబడింది ఇది మనకు మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం 10 ఇతివృత్తాలతో రూపొందించబడింది మూడవ తరగతి పాఠ్యపుస్తకం ఏ ఇతివృత్తాలతో రూపొందించబడింది కుటుంబం స్నేహితులు వాళ్ళ మధ్య సంబంధాలు 2 పని ఆటలు 3 జంతువులు 4 మొక్కలు 5 ఆహారం 6 నీరు 7 నివాసాలు 8 ప్రయాణం 9 మన గ్రామం 10 తయారు చేసే వస్తువులు
మనకు ఎప్పుడైతే ఒక విషయానికి సంబంధించి మూడు లేదా నాలుగు ఆప్షన్లు లేదా అంతకన్నా ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు వాటి నుండి చాలా రకాల ప్రశ్నలు తయారు చేసే ఆస్కారం ఉంటుంది. మనకు మూడవ తరగతి పాఠ్యపుస్తకం క్రింది వాటిలో ఏ ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడింది అని ఏబిసి 1, 2, 3 అనే ఆప్షన్లు ఇచ్చి 5 అని, లేకపోతే మూడవ తరగతి పాఠ్యపుస్తకం ఏ ఇతివృత్తాలతో రూపొందించబడింది, క్రింది వాటిలో ఏ ఇతివృత్తం మూడవ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించినది అని ఏదైనా ఒకటి ఇవ్వవచ్చు, లేదా మూడు సంబంధించినవి ఇచ్చి ఏది సంబంధించినది కాదు అనే ప్రశ్న కూడా ఇవ్వవచ్చు. కాబట్టి మనకు ఈ 10 ఇతివృత్తాలు అనేవి మూడవ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించినవి అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలో ఎన్ని పాఠాలు ఉన్నాయి? దీనికి సమాధానం 16. నిరంతర సమగ్ర మూల్యాంకనంను దృష్టిలో పెట్టుకొని కృత్యాలు, అభ్యాసాలు, ప్రశ్నలను ప్రతి పాఠ్యాంశంలో అంతర్భాగంగా పొందుపరిచారు. ఈ సమాచారం ఆధారంగా మనకు ఇక్కడ 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనంను సాధించేందుకు ఏ అంశాలను ప్రతి పాఠ్యాంశంలో అంతర్భాగంగా పొందుపరిచారు? కృత్యాలు, అభ్యాసాలు, ప్రశ్నలను. ఇదే ప్రశ్నను తిరిగేసి అడిగితే కృత్యాలు, అభ్యాసాలు, ప్రశ్నలను ఏ మూల్యాంకనంలో భాగంగా ప్రతి పాఠ్యాంశంలో అంతర్భాగంగా పొందుపరిచారు అని ఇచ్చి మనకు 3-4 ఆప్షన్లు ఇస్తే దాంట్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మూడవ తరగతి పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు ఏ సామర్థ్యాలు సాధించేందుకు వీలుగా ఉన్నాయి? ఇందులో విషయావగాహన, బొమ్మలు గీయడం, రంగులు వేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, ప్రశంస, ప్రశ్నించడం, వీటి ఆధారంగా కూడా ప్రశ్నలను వీటిని అంచనా వేసుకొని చదవాల్సి ఉంటుంది. పాఠానికి సంబంధించిన ముఖ్యమైన భావనలను ఏ రూపంలో చేర్చారు? కీలక పదాలు. దీనిలోండే కీలక పదాలు మనకు ఏం తెలియజేస్తాయి? పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైన భావనలను. పాఠంలోని ముఖ్యాంశాలు పునశ్చరణ కోసం ఏ శీర్షికలు పొందుపరిచారు? మనం నేర్చుకున్నవి. మనం నేర్చుకున్నవి అనే శీర్షిక ద్వారా సాధించే సామర్థ్యం పునశ్చరణ. పిల్లలు తమను తాము సొంతగా అంచనా వేసుకోవడానికి వీలుగా స్వీయ మూల్యాంకనం అభ్యసనాన్ని ఏ పేరుతో చేర్చారు? నేనివి చేయగలను. నేనివి చేయగలను అనే అభ్యసనాన్ని ద్వారా పిల్లలు తమను తాము అంచనా వేసుకోగలుగుతారు. మూడవ తరగతి పాఠ్యపుస్తకం ఎలా ఉంది అంటే దీని నుండి మనం ఏం సాధించవచ్చు? నేరుగా సమాచారం అందించకుండా సొంతగా గ్రహించడానికి వీలుగా మూడవ తరగతి
పాఠ్యపుస్తకం రూపొందించబడి ఉంది. పిల్లలు సమాచారం గ్రహించడానికి ఉన్న అంశాలు, తోటివారితో చర్చ, ఉపాధ్యాయులతో చర్చ మరియు తల్లిదండ్రులతో చర్చ, సమాజంతో చర్చ, ఈ నాలుగు అంశాలను ఆధారంగా చేసుకొని పిల్లలు సమాచారాన్ని, తమకు కావలసిన సమాచారాన్ని గ్రహిస్తారు. సమాచారం గ్రహించడానికి రూపొందించినటువంటి కృత్యాలు ఏవి? పూర్తి తరగతి గది కృత్యాలు, జట్టు కృత్యాలు, వ్యక్తిగత కృత్యాలు. సమాచారం గ్రహించడానికి రూపొందించిన కృత్యాలు ఎన్ని? మూడు. పిల్లలు పరిసరాల్లో ఉండే విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు. ఇక్కడ పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు పిల్లలు ఏ సామర్థ్యాలను నేర్చుకుంటారు, మరి ఏ అంశాలను పిల్లలు అర్థం చేసుకుంటారో తెలుసుకుందాం. తర్వాత పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు పిల్లలు సమాజంలో, పరిసరాల్లోని విభిన్నత్వాన్ని ఒక సహజమైన అంశంగా గుర్తించి దాన్ని ఎప్పుడు ప్రశంసించగలుగుతాడు? అంటే సమాజంలో కానీ పరిసరాల్లో కానీ ఉన్నటువంటి మార్పులను ప్రశంసించడం కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే పిల్లలు పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లలు పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేయడం ద్వారా పిల్లలు తమను తాము అవసరాలకు అనుగుణంగా మార్చుకొని ఎప్పుడు సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి మూడు ముఖ్య అంశాలు పిల్లలు పరిసరాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినప్పుడు సాధించగలుగుతారు. కాబట్టి ఈ మూడు అంశాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అభ్యసన ప్రక్రియలో బలమైన వనరు ఏది? అభ్యసన ప్రక్రియలో బలమైన వనరు పిల్లల అనుభవాలు మరియు స్థానిక పరిసరాలు. మనకు పిల్లలకు ఉన్నటువంటి అనుభవాలు మరియు స్థానిక పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఇవే అభ్యసన ప్రక్రియలో బలమైన వనరులుగా మనకు ఉన్నాయి. మనకు పాఠ్యపుస్తకం ఒక సహకారి మాత్రమే. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎటువంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది అనేది అభ్యర్థులు గమనిస్తే వాటిని సులువుగా సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏవైతే రెండు మూడు సమాచారాలు ఉంటాయో వాటిని మీరు చాలా జాగ్రత్తగా విశ్లేషించి అయినదేది, కానిదేది, పై వాటిలో ఏది అనే ప్రశ్నలు కూడా మనకు అడిగే అవకాశం ఉంది. మన సమయాన్ని వృధా చేయడం కోసం జతపరచడం అనే ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు విశ్లేషణ చేస్తూ అర్థం చేసుకుంటూ చదివితే సులభంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.